రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్పీఓ జిల్లా సీఈఓ పోలయ్య అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులోని ఆరివేస కళ్యాణ మండపంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల క్రితమే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఇందులో రైతులు సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. మండలంలో తొలిదశలో 300 మంది రైతులతో ఒక సొసైటీని ఏర్పాటు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఉన్నామన్నారు. అలాగే అల్లూరు మండలంలో వరి సాగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సొసైటీల ద్వారా అధిక లాభాలకు ఇతర జిల్లాలకు అమ్ముకునేదానికి అవకాశం ఉంటుందన్నారు. నేరుగా ఈ సంస్థలకే అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మధ్యలో దళారుల వ్యవస్థ ఉండదని, రైతుకు గిట్టుబాటు అవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ సొసైటీలో చేరడం వల్ల తక్కువ ధరలకే పురుగుల మందులు, ఎరువులు లభిస్తాయని కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో రాగయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓగా ఉంటాను. మనకి గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వము ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇంతకుముందు మా డైరెక్టర్గా వివరాలు తెలియజేశారు, దాన్ని ప్రారంభించి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సహజమైనటువంటి రైతు అధిక ఆదాయం, రెట్టింపు ఆదాయంతో తీసుకురావడానికి కేంద్రం యొక్క ఆలోచన. ఇది కేంద్రం యొక్క ప్లానింగ్లో భాగంగా మొదట కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ప్లాన్ చేసింది. దీని వెనకాల మనకి 3 రకాల ఏజెన్సీలు పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు ఒకటి వచ్చి ఎన్సిడిసి, ఒకటి రెండవది నాఫెడ్, మూడవది ఎస్ఎఫ్ఈఎస్సి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు. దీవి ఏం చేసిందంటే సిబిబిఓ క్లస్టర్ బేస్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేటటువంటి వారిని కొన్నింటిని సెలెక్షన్ చేశారు. వాళ్ళు దీని ద్వారా మొత్తం నిర్వహణ చేయడం కోసం ఈ సిబిబిఓలు మన దగ్గర సుమారుగా 18 ఎఫ్పిఓలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 3-4 రకాల సిబిబిఓలు ఈ ఎఫ్పిఓల్ని నిర్వహణ చేస్తుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఎఫ్పిఓ. ఇది ఎవరి ప్రైవేట్లు నిర్వహణ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఎఫ్పిఓని డైరెక్టర్లుగా ఉండేటువంటి వాళ్ళు సాధారణ రైతుగా ఉండేవాళ్ళు నిర్వహణ చేసుకుంటారు. దాంట్లో కూడా మీకు ఇచ్చినటువంటి కరపత్రంలో కూడా అన్ని వివరాలు ఉన్నాయి. వాళ్ళే షేర్ హోల్డర్గా, వాళ్ళే డైరెక్టర్లుగా ఈ కంపెనీ నిర్వహణ చేయాలి. ఇది మన దగ్గర ఒకటి కాదు, వారు తెలియజేశారు. దేశంలో 10,000 ఎఫ్పిఓలు ఉన్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు మండలాల వారీగా తీసుకోవాలని దీని యొక్క ఉద్దేశం. మన దగ్గర మొదటి ఫేజ్లో సుమారుగా 700 చిల్లర మండలాలు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో 250 ఎఫ్పిఓలు ఇప్పుడు వచ్చినాయి. ఇంకా 2 ఫేజ్, 3 ఫేజ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం రైతులు ఏదైతే ఒక ప్రొడక్ట్ని నిర్ణయించుకుంటామో, ఇప్పుడు మనపురం అల్లూరు యొక్క ఎఫ్పిఓ ప్రొడక్ట్ పాడి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పేరు ఉంటుంది, ఒక్కొక్క పేరుతో డెవలప్మెంట్ చేయాలి. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన విషయాలు, ఈ పాడిని మనం డెవలప్మెంట్ చేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి 10,000 ఎఫ్పిఓలకి వీటిని మార్కెటింగ్కి లింక్ చేస్తారు. కేంద్రమే లింక్ చేస్తుంది. లింక్ చేయడం వల్ల మనం ఇక్కడ పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో అది నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా మిగతా ఎఫ్పిఓలకి, బయట వాళ్ళు కూడా అమ్మవ్వలేదు, మిగతా ఎఫ్పిఓలకి ఇచ్చినట్లయితే సరిపోతుంది. మన దగ్గర 10,000 ఎఫ్పిఓలు మన దగ్గర ఉన్నాయంటే దేశం మొత్తం మొదటి ఫేజ్లో 75 లక్షల మందిని రైతులు ఎంపిక చేసింది కేంద్రం, అవకాశం కల్పించింది కేంద్రం. కాబట్టి దీనిని ఉపయోగించుకోవడానికి గతంలో ఇక్కడ చిన్న సందేహం ఉండొచ్చు. గతంలో ప్రైవేట్గా ఎఫ్పిఓలు వచ్చినాయి, ఎఫ్పిసిలు వచ్చినాయి. వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసంగా ఒక యూనిట్గా ఏర్పడి కేంద్ర అతని ఆదాయం ఇట్లా సంవత్సరం పెరుగుతూ వస్తుంది, మీరు ఎలా పెరుగుతుంది అనే క్వశ్చన్ కూడా వేయచ్చు. దానికి మార్గము ఒకటి వచ్చి మనం 2,000 రూపాయలు కడితే ఈక్విటీ గ్రాంట్ కేంద్రం నుంచి 2,000 వస్తుంది. అది మనకి 4,000, మనం 2,000 కేస్తే 4,000 అవుతుంది. ఇంకా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యాపారం ప్రారంభించాలి. మన యొక్క ఉద్దేశం అది, మనందరం కలిసిపోయి ఈ వ్యాపారం ప్రారంభిస్తే వచ్చేటటువంటి ఆదాయం ప్రతి షేర్ హోల్డర్కి పెరుగుతుంది. అట్లా వీళ్ళకి నిరంతరం షేర్ పెరుగుతూ వాళ్ళ యొక్క ఆదాయం ముందుకెళ్తూ ఉంటుంది. ఇది ఒక రకం. రెండవది దీంతో చేరేటటువంటి వాళ్ళందరూ కూడా
కేంద్ర ప్రభుత్వంలో చేరేటట్టు కావాలి, ఎఫ్పిఓలో చేరే వాళ్ళు ఫస్ట్ ఆధార్ కార్డు కావాలి, ఇక్కడ ఈ మండలానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి కావాలి, ఈ మండలానికి సంబంధించిన ఎఫ్పిఓ కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు లేదు అయినా పర్వాలేదు ఎందుకంటే రైతు అయి ఉంటాడు, ఒకవేళ వీరికి ఎక్కువ పొలం ఉంది రేషన్ కార్డు లేదు కంటే రైతే కదా కాబట్టి ఆయన కూడా ఎంచుకుంటుంది. దీంట్లో ఇవి రెండు కాకుండా పాన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాన్ కార్డులు తీసుకుంటున్నాము. ఇక్కడ 4 పాయింట్లు ఇక్కడ జప్ చేసాం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు జెరాక్స్, పాస్పోర్టర్లు, అట్లాగే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఇది బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే మనకి దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఇండివిజువల్గా ఇవ్వడానికి వీలు కాదు, బ్యాంక్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం. అట్లాగే పొలానికి సంబంధించినటువంటి అతను ఏదైతే పెన్షన్ ఉందా, యామే సెంట్ ఉందా, ఎకరం ఉందా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మనం తీసుకుంటాం. ఈ వివరాలన్నీ కూడా మనం తీసుకొని అతనికి ఈ విధంగా సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతాము. ఇవన్నీ కూడా అతని డేటా అంతా కూడా మనం కేంద్రానికి పంపిస్తాం మనకు వచ్చిన తర్వాత. ఇక్కడ ఇంకొక విషయం మీతో ప్రస్తావన చేయాలి, రాబోయేటటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతుల కోసంగా పనిచేస్తుందో, ఫండింగ్ ఇస్తుందో, అలాంటిది ఇప్పుడు అనేక రకాల సంస్థల ద్వారా ఫండింగ్ ఇచ్చింది, కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎఫ్పిఓలు ఎక్కడైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం అయిన ఎఫ్పిఓలు ఏదైతే ఉందో వాళ్ళకే ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి నిజమైనటువంటి రైతులందరూ కూడా దీంట్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి కూడా వీళ్ళకు చేరుతుంది అని మనం అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి దీనిని మీరు కూడా మీ ద్వారా తెలియజేసినట్లయితే అందరూ కూడా వస్తారు, వాళ్ళందరూ కూడా మన దాంట్లో కంపెనీలో చేరితే దీన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్ళాలని దీని యొక్క ఉద్దేశం. అభ్యర్థి కుమారు, నేను డైరెక్టర్గా ఎఫ్పిఓ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకున్న స్కీమ్ ఇది. ఎందుకంటే రైతులకు పూర్తిగా అవవాహనతో రైతు పండించిన పంట కానీ విత్తనాల ద్వారా కానీ సబ్సిడీ ద్వారా వచ్చే ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మా ఎఫ్పిఓ ద్వారా ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీ రూపంలో అంటే బయట మార్కెట్ కంటే కూడా ఎఫ్పిఓలో ఎవరైతే రైతు సభ్యులుగా షేర్ హోల్డర్గా జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ ద్వారా రైతులందరికీ బయట 300 రూపాయల మార్కెట్ ఉంటే మా దగ్గర 270 రూపాయల మార్కెట్ ద్వారా వచ్చి తక్కువ రేటుతో రైతులకు సేవ చేయాలని కోరుతున్నాను. ఏంటంటే ఈ రైతుల కోసం ఏర్పాటు చేసుకున్న సమస్య ఇది దేశవ్యాప్తంగా ఉంది, కేవలం అల్లూరు మండలం అల్లూరు ఒకటే, అక్క మండలాల్లో ఆంధ్రప్రదేశ్లో 250 ఎప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళంతా అల్లూరు మండలానికి సంబంధించిన రైతులు, వీళ్ళందరూ కలిసి అల్లూరు గ్రీన్ కార్డ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటనే స్థాపించారు. గత ఒక 8 నెలలుగా జరుగుతుంది పని, కాకపోతే మన కంపెనీ లైసెన్స్ అవన్నీ వచ్చేదానికి ఒక 6 నెలలు పట్టిన సమయం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దీని తర్వాత మన వీళ్ళందరూ కలిసి 100 మంది సభ్యులను చేర్చాలి, దీని ముఖ్య ఉద్దేశం. దానివల్ల ఏంటంటే రైతులు ఒక కమ్యూనిటీగా, మీరు ఒక యూనిటీగా ఉండేదానికోసం ఈ కాన్సెప్ట్. రైతులు వాడు సొంతంగా వాడు పండించిన పంటనే వాడే అమ్ముకునేదాన్ని దీని ముఖ్య ఉద్దేశం. ఇది జరిగి మనం ఈ కంపెనీ పేరే వచ్చిన తర్వాత ఒక నెల నుంచి సభ్యులను కూడా దీనిలో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.